సినిమా సూపర్ హిట్ అన్న బ్లాక్ బస్టర్ వచ్చా వచ్చా మళ్ళీ అనిపించింది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఫుల్ బర్న్ ఉంది సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషన్ ఉంది టోటల్ గా సినిమా సూపర్ హిట్ సూపర్ సూపర్ తీసుకెళ్ళింది కళ్యాణ్ బాబుని బ్లాక్ బస్టర్ ఇచ్చేసింది మాసింది అసలు ఒక 2010 వైబ్ ఉంది మస్తు ఉంది సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ బ్లాక్ బస్టర్ ఒక ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఒక ఎత్తు ఇలాంటి సినిమా మనకి సముద్ర గారి కానీ ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారిని సాయితారా గారిని ఎంచుకోవడం అది నిజంగా మనకి ఎంతో ఆనందంగా ఉంది ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆనందం ఉంది హైప్ ఉంది పవన్ కళ్యాణ్ చూపించే తీరు కూడా చాలా బాగుంది ఇలాంటి సినిమా మనకు రావడం మన ఫ్యాన్స్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మనకు గర్వకరంగా ఉంది సముద్ర కని గారిని మెచ్చుకోవాలి ఒకటే మాట ఎవరు చూసే వాళ్ళ గుజుబాగ్ వచ్చేసాయి ఆటోమేటిక్గా సీట్లు ఎవరు కూర్చోవాలి సినిమా చూస్తారండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీజిఎం లేదు మీరు 1990s నుంచి ఇప్పటి వరకు ఉన్న సాంగ్స్ అన్ని లాగేస్తారు అనమాట ఇంకా సో లాస్ట్ వరకు ఏంటంటే అంటే ఎంటర్టైన్మెంట్ పక్క అండ్ ఫైనల్లో మనకేముంటుంది అంటే సెంటిమెంట్ మన లైఫ్ లో మనకి చూపిస్తారు అంటే సినిమా అంటే సూపర్ 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 సినిమా బ్రో బ్రో అనుకుంటే పోవాల్సిందే మూవీకి మనం పవన్ కళ్యాణ్ చూసాం బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎమోషన్ బాగా సెకండ్ హాఫ్ లో మొత్తం ఫుల్ ఎమోషన్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి ప్రెసెన్స్ ఆరా చాలా అదిరిపోయింది సినిమా అండ్ ఫైనలీ ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు ఎమోషనల్ టచ్తో అది చాలా బాగుంది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకి స్పెషల్ మెన్షన్ చెప్పుకోవచ్చు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పెద్ద ఫీస్ట్ అండి అన్ని ఓల్డ్ సాంగ్స్ అవన్నీ పెట్టారు చాలా బాగుంది సినిమా సూపర్ అంతే సూపర్ సినిమా సూపర్ ఉంది సినిమా బాగుందన్న చాలా బాగుంది సుప్రీం ఆయన ఇంకేం మనం ఏం చెప్తాం ఇంకా ఆయన యాక్టింగ్ అంటే అన్న ఒక టికెట్ 25 సినిమాలు అదిరిపోయింది సముద్ర కని తీస్తేనే ఇలా ఉంటే సినిమా రేపు పొద్దున సుజిత్ తీస్తుంటే ఓజీ ఇక ఊహించుకోవచ్చు ఫైనల్ గా సినిమా బ్లాక్ బస్టర్ కామెడీ ఎమోషన్ బ్రొమాన్స్ స్వాగ్ స్టైల్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ సూపర్ ఒరిజినల్ చూసిన వాళ్ళు కూడా ప్రశాంతంగా వచ్చి చూడొచ్చు కంప్లీట్గా మార్చేశాడు అది సినిమా అదిరిపోయింది బాగుంది మూవీ చాలా బాగుంది ఇందాకే చూసి వచ్చాము అసలు పవర్ స్టార్ చింపేశారు నిజంగా ఎంట్రీ సీన్ అయితే కింద లుంగి నోట్లో బీడి రెడ్ షర్ట్ టైమ్ టైమ్ చూపించాడు మా దేవుడు సూపర్ చాలా బీడీతో మెసేజ్ ఒక మంచి మెసేజ్ ఉంది ఫ్యాన్స్ కావాల్సిన బీజిఎమ్స్ అన్నీ ఉన్నాయి మీకు ఒక భీమ్లా నాయక్ ఒక జల్సా ఒక అదేంట్రా కుటుంబ శంకర్ తొలిప్రేమ అన్నీ అన్నీ ఉన్నాయి తమ్ముడు అన్నీ ఉన్నాయి అన్నీ వేసి కొట్టారు తమన్ బీజిఎం చాలా బాగా ఇచ్చారు జనసేన కూడా బాగా ప్రమోట్ చేశారు తమను లేటెస్ట్ సాంగ్స్ క్లిక్ అవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మేము పెట్టేశాడని చాలా మంది అంటున్నారు మరి అది నిజమేనా కాదా మీరు ఎంతసేపు పెడితే పెట్టారు కానీ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ క్లిక్ అయింది బ్రో లైక్ అందరికి బాగా వింటేజ్ పవన్ కళ్యాణ్ అందరు చాలా బాగా ఆయన అవుట్ఫిట్స్ అయితే కొత్త ట్రెండింగ్ క్రియేట్ చేసారు అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి ఆవిడ డిజైనర్ గారు ఆవిడ పేరు మాస్టర్ గారు చాలా బాగా చేశారు అందరికి హీరోయిన్ గానే ఆల్ యాక్టర్స్ మొత్తం కాస్టింగ్ కూడా ఆన్ పాయింట్ ఉంది లైక్ ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ చాలా బాగా క్లిక్ అయింది చాలా క్యాస్టింగ్ క్లైమాక్స్ లైక్ క్రేజీ క్లైమాక్స్ లైక్ ఏడ్పిచ్చేస్తారు భయ్య మంచి ఎమోషన్ చూసాం లైక్ అది జస్ట్ 90 మినిట్స్ మూవీ అండి 1.5 అవర్ జస్ట్ ప్లెయిన్ గా వెళ్ళిపోతుంది అంటే మంచి మెసేజ్ ఉన్న సినిమా కానీ ప్లెయిన్ గా వెళ్ళిపోద్ది ఇప్పుడు నేను ఆ మూవీ చూసి మళ్ళీ మూవీ చూస్తే బోర్ కొడుతుంది కొంచెం నాకు సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది నేను చూసాను కానీ మనకి మెసేజ్ అయితే చాలా బాగా క్యారీ చేశారు మనకి ఎక్కడైతే బోర్ కొట్టకుండా తీసుకెళ్తారు అదే అందులో అయితే బాగా సక్సెస్ అయ్యారు చాలా బాగుంది కానీ ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అయ్యి యాడ్జస్ట్ చాలా బాగుంది లైక్ ఎక్కడ బోర్ కొట్టదు లైక్ ల్యాగ్ ఉంటుంది మూవీ అన్నాక ఫ్లాస్ ఉంటాయి కదా కొంచెం ల్యాగ్ ఉంటుంది బట్ అక్కడ కూడా మనకి ఏం పెద్ద బోర్ కొట్టదు బ్రో సినిమా సూపర్ ఉంది బ్రో హైలైట్ ఉంది మంచి కాంబినేషన్ ఇద్దరు బ్యాన్ మామూలు ఇద్దరు కాంబినేషన్ మంచి హైలైట్ చూపించారు
కామెడీ పంచెస్ కానీ పవన్ కళ్యాణ్ లుక్ కొత్తలు మొత్తం లుక్ అంతా మార్చేశారు. పవన్ కళ్యాణ్ కొత్త లుక్లో కనబడ్డారు మన స్క్రీన్ మీద, మంచి హైలైట్ ఉండే మేన మామలు ఇద్దరు మంచి ఎరగదీస్తారు మొత్తం యాక్టింగ్ కానీ. త్రివిక్రమ్ గారు డైలాగ్స్ మంచి హైలైట్ చూపించారు, డైలాగ్ టీవీ డైలాగ్స్ బాగా రాసుకున్నారు, బాగా పొలిటికల్గా ఒక డైలాగ్ ఏదో ఉంటుంది అదైతే మంచి హైలైట్ చూపించారు. బ్యాకర్ స్కోర్ అయితే మంచి హైలైట్ ఉంది తమన్ గారిది, మంచి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ బాగా హైలైట్ చేశారు బాగా. త్రివిక్రమ్ గారు మొత్తం స్టోరీలో మొత్తం త్రివిక్రమ్ డైలాగ్స్ వల్ల హైలైట్ అయింది మూవ్ మొత్తం. సముద్రగండి గారు స్టోరీ టైం మేనేజ్మెంట్ మొత్తం ఒక ఫ్యామిలీ గురించి ఉంటుంది మొత్తం స్టోరీ అంతా, అంటే ఒక కొడుకు మొత్తం ఫ్యామిలీ ఎలా పోషిస్తాడు, తండ్రి చనిపోతే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా మొత్తం స్టోరీ ఉంటుంది. టైం అయితే ఎవరు వేస్ట్ చేయొద్దు బ్రో, టైం చాలా విలువైంది టైం వేస్ట్ చేయకపోతుంది. టైం మేనేజ్మెంట్తో మొత్తం మూవీ అంతా నడుస్తుంది. మూవీ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ ఉంది బ్రో. ఇప్పుడే బ్రో మీరు చూసి వచ్చిన నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అంటే మూవీలో ఉంచడానికి మైనస్ పాయింట్లు ఏమీ లేవు, స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ప్రజెంట్ జనరేషన్లో మనిషి ఎట్లుంటాడు ఏంది అని, ఎట్లా ఉండాలి మనిషి, ఎట్లుంటే మనిషికి ఎట్లా అవుతుందో ఉపయోగం అవుతుందో ఆ సినిమాలో బాగా చూపెట్టారు. అంటే ఏం చూపెట్టారంటే మెసేజ్ ఏంటంటే సినిమా బట్టి, అంటే కరెక్ట్ ఉంటే గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది, అంటే మనం గొప్ప ఉండడానికి వేరేళ్ళని ముంచొద్దు, మనము గొప్ప ఉండడానికి వేరేళ్ళని ముంచొద్దు అని సినిమాలు చూపెట్టారు. మనం కరెక్ట్ ఉంటే మనకు గ్రేట్ ఫ్యూచర్ ఉంటుందని సినిమాలు మొత్తం సినిమాలు చూపెట్టారు. అంటే సినిమాలు బోర్డని ఏం లేదు, అంటే అన్ని హంగులు ఉన్నాయి సినిమాలు, అన్ని హంగులు ఉన్నాయి, మెసేజ్ కూడా ఉంది. అంటే సినిమా మొత్తం అయిపోయాక అందరు లేచి చప్పట్లు కొడతారు, అంతా బాగా అందరికీ హత్తుకుంటారు, అంటే మనసుకి హత్తుకునే సినిమా ఇది. ఎంటర్టైనింగ్ అన్నీ ఉన్నాయి సినిమాలో, బీజిఎం కానీ స్టోరీ కానీ అంతా బాగుంది. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావాల్సిన అన్ని స్టఫ్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అన్నీ కాదు, పబ్లిక్ కూడా మూవీ అందరికీ మనసుకు హత్తుకుంటుంది. అంటే నేను తప్పు చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను, మొత్తము మనసుకు హత్తుకునే సినిమా ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. సూపర్ హిట్ అయింది. అంటే చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత వింటేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చూసినట్టు అనిపించింది, అంత బాగుంది మూవీ బ్రో. ఇప్పుడే బ్రో మీరు చూస్తున్నా, ఒకటే చెప్తున్నా, నా దగ్గర ఉండే డిఎస్ కొట్టే ఇండియాలో మా బాస్కి లేడు ఎవరు పోటే, ఇదే చెప్తున్నా. ఇండియాలో మా బాస్కి పవన్ కళ్యాణ్కి ఎవరు పోటీ లేదు. సినిమా అయితే చాలా బాగుంది. పవర్ స్టార్ అంటే ఒక రెండు ఫైట్లు రెండు సీన్లు ఉంటాయి కాదు, పవర్ స్టార్ అంటే ఒక మంచి మెసేజ్ అనే సినిమా చూపించింది అన్న. ఇప్పుడు మనం అందరూ ఫైట్లు చూపించాం, అత్తర్ ఇంటర్లో ఒక ఎలివేషన్ సీను, అలా ఏం కాదు ఈ సినిమా. అంటే ఫ్యాన్స్ కన్నా ఫ్యాన్స్కి ఏది కావాలనే చూపించారు, ఫ్యాన్స్కి ఏం కావాలనే చూపించారు. కొంతమంది నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఫ్యాన్స్కే నచ్చుతుంది ఈ సినిమా. ఆ సినిమా అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కొంతమంది నెగిటివ్ కామెంట్ ఇస్తున్నారు, వాళ్ళకి అందుకు చెప్తున్నా చాలా బాగుంది ఆ సినిమా. ఫస్ట్ ఆఫ్ వెళ్ళి సినిమా చూసి చెప్పండి రివ్యూ, సినిమా చూడకుండా ఇక్కడికి వెళ్ళి మైక్ ముందు అందరూ ఫేమస్ అయిపోతామని చూసి బాలే పవన్ కళ్యాణ్ సినిమా బాలేదంటే ఫేమస్ అవుతారు అనేది వాళ్ళకి తెలుసు, అందుకు చెప్తున్నారు అంతే. కానీ సినిమా అనేది చాలా బాగుందన్న, ఇప్పుడే చెప్తున్నా నేను సినిమా చూసాము అన్న. నాకు ఒక బెంగళూరు నాది కర్ణాటక ఇక్కడ కాదు, ఒక 3:30 ఫోన్ వచ్చింది నాకు, ఏమి బాస్ ఇట్టు కొట్టాడని నాకు చెప్పాడు. 3:30 అక్కడ షో పడింది, ఎలంకల షో పడింది, అదే సినిమా ఇట్ అని చెప్తే నేను ఇక్కడ చూస్తున్నా సినిమా. సినిమా అయితే చాలా బాగుందన్న, నెగిటివ్ కామెంట్స్ సినిమా బాగా బాగుంది అన్న. ఒకటే దీంట్లో పాయింట్ ఏమిటంటే మనము ఎవరికి సొంతం కాదు. ఇప్పుడు నేను పుడతాను, నేను పుట్టిన తర్వాత యాక్టర్ కావాలనుకుంటాను, యాక్టర్ అయిన తర్వాత యాక్టర్ ఏదో కావాలనుకుంటాను, మనం ఏది అనుకోకూడదు, దేవుడు అన్ని రాసింటాడని ఒక సినిమా. ఆ మెసేజ్ని 2.5 అవర్స్ చూపించారు, అంతే. దానికి డైరెక్టర్ గారు దండం పెట్టాలి. మెయిన్ ఏమిటంటే మ్యూజిక్ అన్న, తమన్ గారు మ్యూజిక్ సెట్ అయింది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అలా ఎలివేషన్స్ ఇస్తూ పోతారు, ఎలివేషన్స్. ఆ ఎలివేషన్స్ కోసము ఫ్యాన్స్ పండుగ అన్న. సినిమా బాగాలేదు, కొంతమంది సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ వాళ్ళు వచ్చి వేరే వాళ్ళ ఫ్యాన్స్ చూడండి, సినిమా చూసి మళ్ళీ మాట్లాడండి. మన పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఏమండి మన తెలుగు ఇండస్ట్రీ అంతా ఒకటే అని చెప్పారు. కాంబినేషన్ చాలా బాగుందన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను బ్రో, ఎక్సలెంట్ బ్రో. లైఫ్ ఏందో చూపెట్టాడు పవన్ కళ్యాణ్ అన్న. అసలుకి లైఫ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ భయ లైఫ్. మనం ఇందులో ఒక పాయింట్ ఉంది, నువ్వు చనిపోయినా అలాగనే జరిగింది, చనిపోకపోయినా అలాగనే జరిగింది, లాస్ట్లో చూపిస్తాడు అది ఎక్సలెంట్ అనిపింది. భూమి మీద ప్రతి ఒక్కడ గెస్టే, ఎవరికి స్వతంత్రం లేదు, ప్రతి ఒక్కడు సావాల్సింది. ఎవడు 100 సంవత్సరాల కన్నా 50 సంవత్సరాల కన్నా ఎవడు బతుకు, ఎప్పుడైనా వాడు సావు రావాల్సిందే, పైకి వెళ్లాల్సిందే. అది ఎక్సలెంట్ చూపెట్టాడు భయ. సాంగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి ఈ సినిమాలో సాంగ్స్ కన్నా. పవన్ కళ్యాణ్ సాంగ్స్ వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. తగ్గాడు 100% తగ్గాడు. కానీ పవన్ కళ్యాణ్ సాంగ్స్ అయితే అవి ఉండయితే ఇరుగు తీసాడు. డామినేషన్ ఫుల్ డామినేషన్. హీరోయిన్ ఉందంటే ఉంది, ఏదో లేదు అంతే భయ. అన్న కాంబినేషన్ బాగుంది నాకు తెలిసిన మాత్రం. ఇందులో పవన్ కళ్యాణ్ భయ హీరో అయితే, హీరో పవన్ కళ్యాణ్. అంటే జీవిత చరిత్ర గురించి ఉంటుంది భయ, జీవితం ఏందో తెలుసుకోవచ్చు ఇందులో. రేపు రోజు మంచికి బతకాలని ఈరోజు నువ్వు తప్పులు చేసావు అనుకో, రేపు 100 తప్పులు చేస్తావు నువ్వు. ఫ్యామిలీ 100% చూడవచ్చు.
100% ఫ్యామిలీ చాలా మంది సాయిధరం దేశ్ సినిమా అంటున్నారు మరి మీరే అంటారు సాయిధరం దేశ్ సినిమా అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు అనిపిస్తుంది నేను చెప్పాను వాళ్ళ సంగతి నాకు తెలియదు నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నా బ్రో ఇంటర్వెల్ సీన్ అయితే అద్దిరిపోయింది అన్న అద్దిరిపోయింది దుమ్ము దులిపేసింది ఇలా కాలు పెడితే భూమి ఇలా భూమి కాలు కింద ఉండదు భయ్య ఆ సీన్ ఎక్సలెంట్ ఓవరాల్ గా సినిమా బాగుంది ప్రతి ఒక్కరు జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి మీ అందరికీ చాలా సింపుల్ గా చెప్తున్నాను ప్రస్తుతానికి చాలా ఆటలకి రివ్యూలు ఇచ్చి ఆ మధ్య ఏంటో నేను అంత ఫేమస్ కూడా కాదు కానీ ఫేమస్ అయ్యేలా ఫీల్ అయ్యేలా చేస్తున్నాను నన్ను అయినప్పటికీ ఓకే సో సినిమా కరంగా మనం ఆడుకుంటే పవర్ స్టార్ భయ్య పిట్టు కొడేశాడు భయ్య ఆయన రాజకీయాలకు వెళ్ళినా పని లేదు ఎక్కడికి వెళ్ళినా పని లేదు రాజకీయాలతో మనకు ఫస్ట్ సంబంధం లేదు అన్నిటికన్నా ముందు కానీ సినిమా పరంగా చూసుకుంటే పవర్ స్టార్ తికి చికి తాకక తికి తికి తాకక తికి తికి తాకక తా ఇలా అంటే చూడరాదు ఒక అమ్మాయి అయితే అంటే చూస్తారు ఇది సిచ్యువేషన్ సో అది ఎప్పుడు అమ్మాయిలకు దూరంగా ఉండండి అబ్బాయిలకి లాంటి మాలాంటి మంచోళ్ళకి దగ్గరగా ఉండండి ఈ సినిమాలో కూడా సేమ్ కృతికా శర్మ అదే చేసింది హీరోని లవ్ చేస్తుంది ఇంకొకటి పెళ్లి చేసుకుంటుంది నౌ ఇట్ ప్రెజెంట్ సొసైటీ అదే అమ్మాయిలు మీరు మోసం చేసేటప్పుడు చెప్పండి ఒక సంవత్సరం మీతో ఉంటాం ఇంకొక సంవత్సరం మోసం చేస్తాం అని ఒక సంవత్సరం మీతో ఉంటాం తిరుగుతామని చెప్పండి ముందుగానే పర్మిషన్ తీసుకోండి మేము సైన్ చేస్తే ఇష్టం ఉంటే కానీ పవర్ స్టార్ వచ్చాక పవన్ కళ్యాణ్ వచ్చాక సినిమా కొంచెం స్టార్టింగ్ కొంచెం డల్ అయింది పవర్ స్టార్ వచ్చాక సినిమా రూపురేఖలు మారిపోయినాయి భయ్య ప్రతి సీన్కి ఎలా ఉన్నాయంటే బంప్స్ గూస్ బంప్స్ హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవివర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు